ఇదిగోండి చూస్తున్నారండి టెక్సస్ చికెన్ యాక్చువల్ గా బర్గర్ తిందాం అన్నది సాన్వి నేను శనివారం గాడు నాన్ వెజ్ తిన్ను స్క్రీమ్ అవుట్ స్పైసీ అంటండి దీని ఒక ఛాలెంజ్ కింద తీసుకుని చూడండి డ్రాగన్ శాండ్విచ్ తో 4 పెప్పర్ సాసెస్ ఫుల్ స్పైసీ ఉంటది అంటే మన స్క్రీన్ చేసేంత స్పైసీ ఉంటది అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ సాన్వి ఇది ఛాలెంజ్ కింద తీసుకుంటానండి ఇప్పుడు దాన్ని ఆర్డర్ చేసి అది తింటుంటే నేను వీడియో తీస్తాను అసలు అంటే ఎంత వరకు స్పైసీ ఉంటదనేది చూస్తాము సో గెట్ రెడీ ఫర్ ద వీడియో ఎందుకంటే డిఫరెంట్ ఛాలెంజ్ ఇది జస్ట్ ఫర్ ఫన్ అనుకోండి సాన్వి యాక్చువల్ గా నార్మల్ గా బర్గర్స్ అవి తింటూ ఉంటుంది ఇది కొంచెం స్పైసీగా ఉండేసరికి ట్రై చేస్తాను అన్నది సో ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాం మేము ఇదిగోండి ఇప్పుడే ఆర్డర్ ఇచ్చింది అంటే వెయిట్ చేస్తున్నారు ఈ లేడీకి తీసుకున్నాక సాన్విక్ తీసుకుంటాను అన్నారు ఇదిగోండి ఆర్డర్ చేసింది సాన్వేజ్ చీజీ బర్గర్ చీజీ కాదు స్పైసీ బాగా ఇదిగోండి ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు పేమెంట్ తీసుకుంటున్నారు యాక్చువల్ గా ఇదంతా ఫుల్ రష్ గా ఉంది చూడండి మాల్ లో ఫుల్ రష్ ఉంది సో అక్కడ ఒక స్పేస్ ఉంటుందండి మీకు చూపిస్తాను నేను ఆ స్పేస్ లో అయితే కూర్చుని ఛాలెంజ్ కింద తీసుకుని దాని ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ నేను वीडियो తీస్తాను కాబట్టి కొంచెం అవతలకి వెళ్లి కూర్చుంటాము ఇక్కడ సిట్ అవుట్ లో అయితే ఫుల్ అప్ కత్త ఇక్కడ అందరిలో మనం వీడియో తీసి మాట్లాడుతుంటే బాగోదు కదా సో ఇదిగోండి అక్కడికి తీసుకెళ్తాను నేను బిల్ చేశారు కొంచెం వెయిట్ చేసుకోమంటారు ఒక 5 నిమిషస్ ఇదిగోండి సాన్విక్ ఆర్డర్ ఇచ్చేశారు అయిపోయింది సో యాక్చువల్లీ వి ఆర్ ఐ యామ్ యూట్యూబర్ మధు Yeah, my YouTube channel name is Yeah. ఇదిగోండి దీని బిల్ వచ్చేసి యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చేసి 29 దేరమ్స్ అండి. దీనికి ఎక్స్ట్రా ఏమన్నా కావాలా అని అడిగారు. అవే సరిపోతాయి కదా అని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు. చూస్తున్నారా దీని ప్రైస్ 29 దేరమ్స్. యాక్చువల్ గా ఈ ప్రైస్ కి ఇంత అంటే పెద్ద సైజ్ స్మాల్ అన్నారు కానీ చాలా పెద్ద సైజ్ ఉంది. అంత పెద్ద సైజ్ బర్గర్ అనే చాలా రీజనబుల్ ఇదిగోండి సాన్వి ఇది యాక్చువల్ గా ఇదంతా స్పేస్ ఫుల్ అప్ అయిపోయింది కదా ఒక ప్లేస్ ఉంటుంది ఆ స్పేస్ లో అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది సో అక్కడికి వెళ్లి తిందాము అక్కడికి వెళ్లి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి దాన్ని టేస్ట్ చూద్దాం అని చెప్పి వెళ్తున్నాం మేము అదిగోండి ఆ స్పేస్ అంతా కొంచెం మనకి ఎవరైనా వచ్చి ఆ కౌంటర్ ఎదురుకుంటా కాకుండా అంటే ఎక్కడైతే కొన్నామో అక్కడ కాకుండా విడిగా కూడా తీసుకోవచ్చు మనం ఇదిగోండి ఈ ప్లేస్ లో సెటిల్ అయ్యింది సాన్వి ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా డిఫరెంట్ షేప్ తోటి ఉన్నాయి చూసారా బర్గర్ స్మాల్ సైజ్ అండి అది వాళ్ళు ఇందాక అడిగారు నాకు అంటే వీడియో తీస్తున్నప్పుడు క్లియర్ గా వినపడలా స్మాలా మీడియమా లేకపోతే లార్జా కావాలన్నారు స్మాల్ సైజ్ స్మాల్ అంటేనే చూడండి సైజ్ ఎంత ఉందో ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ చేస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అవి కూడా షేప్ సో అది స్టార్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను నేను సాన్వి స్టార్ట్ సాన్వి బర్గర్ ఓపెన్ చేయి ఫస్ట్ స్మాల్ సైజ్ బర్గర్ అని ఉంది కానీ చాలా లార్జ్ లాగా ఉంది సైజు ఇదిగోండి ఓపెన్ చేస్తుంది నిజంగానే చాలా పెద్దగా ఉందండి చూస్తాకి స్మాల్ అన్నారు స్మాల్ అంటే మరీ చిన్నకు వస్తుందేమో అనుకున్నది అది మీడియం చెప్తారు అనుకుంది కానీ ఓకే అంటే స్పైసీ ఎక్కువ కదా అని చెప్పావు వావ్ సాన్వి వాట్ ఈస్ సైజ్ భలే ఉంది ఫేస్ కొంచెం కవర్ అయిపోతుంది అందుకు చూస్తున్నా వావ్ సూపర్ ఉంది బర్గర్ సైజు పట్టుకో పట్టుకో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి చెప్పు మంట స్పైసీనెస్ ఎలా ఉందో చెప్పు తినగలుగుతున్నావా బాగా ఎక్కువ ఉందా అంటే సాన్వి స్పైసీ తింటదండి నేను సాన్వి స్పైసీ తింటాం కౌశలకి కూడా కొంచెం ఓకే పర్వాలేదు కానీ ఓవర్ స్పైసీ ఓకే దాంట్లో ఉన్న సాస్ వల్ల స్పైసీనెస్ పెరుగుద్ది అంటుంది సో సాస్ ఇంకా బయటలోకి రాలేదంట తను తింటున్న బయటలోకి రాలేదు ఎలా ఉంది సాన్వి బర్గర్ ఎలా ఉంది బాగుందా టెక్సాస్లో ఎప్పుడు ట్రై చేయలేదు కదా బర్గర్ అసలు బర్గర్ కింగ్ కానీ లేకపోతే కేఎఫ్సీ కౌశల్ కూడా వచ్చాడు కేఎఫ్సీలో ఒక బర్గర్ తీసుకుని వెళ్ళిపోయాడండి వాడు షూ ఏదో తీసుకున్నాం మేము ఇదిగోండి ఆర్ఎన్బిలో ఒక కవరు వాడు షూ తీసుకుని వాడు వెళ్ళిపోయాడు బర్గర్ తీసుకుని
నార్మల్ బర్గర్ తీసుకుని ఇదిగోండి సాన్విని అడుగుదాం ఇప్పుడు జస్ట్ బర్గర్ టేస్ట్ ఎలా ఉంది ఎందుకంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇది ఎలా ఉందో అడుగుదాం ఒకసారి అదిగో టేస్ట్ మంట వస్తుంది పాపకి చెప్పు సాన్వి ఎలా ఉందో మీడియంగా ఉంది మరీ అంత తక్కువ లేదు మరీ అంత హై కూడా అనిపిట్లేదు ఓకే ఎవరైతే తక్కువ స్పైసీ తినే వాళ్ళైతే మంట బాగా ఉంటుంది ఓకే నార్మల్ గా టేస్ట్ టేస్ట్ వైస్ గా ఎలా ఉంది టేస్ట్ బర్గర్ సాసెస్ అవన్నీ దాంట్లో సిక్స్ టైప్ ఆఫ్ సాసెస్ అండ్ పెప్పర్ సాసెస్ అని చెప్పు ఉంది కదా సెవెన్ టైప్స్ सेवन टाइप्स पेपर सॉसेस सो आ पेपर सॉसेस दा टेस्ट चाला बहुत तीन तीन एंजॉय अला पट्टे पिकान बहुत चूस्ता की सान्वी इंका तीसना सान्वी एक्सप्रेशन मध्य मध्य बैठ पट्टी लेदे सॉसोटी वस्तनाई कदा दिन नोट बटी वस्तनाई कदा स्लो नो प्रॉब्लम वीडियो कवर नैन नी एक्सप्रेशन సైజ్ మాత్రం స్మాల్ ఏంటుంటే సాన్వి లార్జ్ సైజ్ అంటే పిజ్జా అంటుంటదేమో ఒకవేళ స్మాల్ కాకుండా మీడియం తీసుకుందాం అనుకున్నాం మీడియం కూడా చాలా పెద్దగా ఉండండి బాగుందా ఇప్పుడు ఇది ఎలా ఉంది సాసెస్ అన్నీ వస్తున్నాయా అన్ని మిక్స్డ్ ఇవి ఓకే స్టేజ్ లో ఒక్కొక్క సాస్ కాదు ఓకే అన్ని మిక్స్డ్ సాసెస్ అండి సెవెన్ సాసెస్ ఉన్నాయి కదా అవన్నీ మిక్స్డ్ సాసెస్ అంట పెప్పర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది ఓ టేస్ట్ ఎలా ఉందో చూపించు అదిరిపోయిందా ఎందుకి ఛాలెంజ్ ఏమనిపిస్తుంది నీకు చెప్పు కొత్తగా ఉంది ఫస్ట్ టైం నేను ఇలాంటి ఛాలెంజ్ చేస్తున్నాను ఆ ఇంకా బర్గర్ టేస్ట్ ఎలా ఉంది చాలా బాగుంది ఓకే స్లోగా మంట ఎక్కువ అవుతుంది ఓకే కానీ నేను ఏడ్చేంత అయితే ఉండదు నాకు నాకు నేను ఎంత మంట అయినా తింటాను కానీ ఆ స్క్రీన్ చేసేంత యాక్చువల్ గా దాని పోస్టర్ మీద స్క్రీన్ చేసేంత స్పైసీనెస్ ఉంటది అన్నారు ను స్క్రీన్ చేస్తావా చేయవా నాకు స్పైసీనెస్ అలవాటే కాబట్టి నేను అంత చేయను కానీ స్పైసీ నేను నా కళ్ళలో చూపిస్తాం నేను ఆ అన్నట్టు కూల్ డ్రింక్ ఒకటి ఉంది కాబట్టి నువ్వు అరిచేసేంత చేయవు కాబట్టి ఇది అరిచేసేంత ఉందా నార్మల్ గా ఉందా స్క్రీన్ చేసేంత ఉందా స్క్రీన్ చేసేంత ఉందా ఉందా ఓకే అయితే ఇది యాక్చువల్ గా అక్కడ పోస్టర్ మీద ఎలా ఉందో టేస్ట్ అలాగే ఉందంటండి స్క్రీన్ చేసేదట్టే ఉండంట కానీ సాన్వి బేర్ చేయగలదు ఎందుకంటే స్పైసీనెస్ ఎక్కువగానే తింటుంది సో కూల్ డ్రింక్ కూడా ఇచ్చారు కాబట్టి దాంతో పాటు నో ప్రాబ్లం నేను బేర్ చేయగలను అంటుంది సో ఛాలెంజ్ చాలా బాగుంది అంటుంది ఇంకా ఛాలెంజ్ యాక్సెప్టెడ్ కాబట్టి అది హిట్టా ఫట్టా అనేది హిట్టే అనుకోవాలి ఎందుకంటే తను బేర్ చేస్తుంది స్పైసీనెస్ ని స్క్రీన్ చేయను అంటుంది సో హిట్ అనుకోవచ్చు ఛాలెంజ్ అనేది యాక్చువల్ గా అండి వీడియోని ఎండ్ చేసేద్దాం అనుకున్నాను కాకపోతే స్టార్ట్ ఛాలెంజ్ అనేది ఫుల్ గా అయ్యిందో లేదో అనేది మీకు వీడియోలో చూపించకపోతే కష్టం కదా యాక్చువల్ గా స్టార్ట్ చేసినప్పుడు వితౌట్ ఓపెనింగ్ అంటే ర్యాపింగ్ లో ఉండగానే నేను ఒక వీడియో స్టార్ట్ చేశాను హాఫ్ లో ఉండగా పిక్ పెట్టాను మీకు ఎండింగ్ లో తను తింటుండగా ఎండ్ చేసినట్టు కూడా పిక్ పెట్టాలి యాక్చువల్ గా నాన్ వెజ్ అయితే నేను తిన్నో సో నేను తినేసానన్న ఛాన్స్ కూడా లేదు తనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవ్వగొట్టింది అని చెప్తాకి ఎండ్ వరకు నేను అంటే మధ్య మధ్యలో బిట్స్ కింద తీస్తున్నాను వీడియోని మీకు బోర్ కొడితే మాత్రం సారీ కాకపోతే ఈ వీడియో ఎండ్ చేసేది ఎప్పుడంటే తను పూర్తిగా బర్గర్ అనేది అవ్వగొట్టినప్పుడు వీడియోని ఎండ్ చేస్తాను నేను ఇదిగోండి హాఫ్ తినేసింది హాఫ్ అంటే త్రీ మాక్సిమం హాఫ్ తిన్నది తినిన తర్వాత స్పైసీనెస్ బాగా ఎక్కువ ఉంది సో ఆ పీస్ని ఎగ్జాక్ట్గా బర్గర్ తలాగా పట్టుకుని తినకుండా పీసెస్ వైజ్గా తీసుకుంటుంది గివప్ అయితే అవ్వట్లేదు అంటే నేను తినలేను అని చెప్పి వదిలేయట్లేదు లేకపోతే తర్వాత తింటానని కూడా పక్కన పెడతల్లా అది మాత్రం స్లోగా అంటే ఒక్కొక్క పీస్ విడివిడిగా తింటే ఆ స్పైసీనెస్ వచ్చినా కూడా కొంచెం మనం హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా తింటే పూర్తి చేయొచ్చు కదా ఛాలెంజ్ని సో స్లోగా తింటాం చూసారా మంట వస్తుందంట బాగా ఇప్పుడు కూల్ డ్రింక్ కూడా ఇచ్చారు దాన్ని కూడా తాగిన తర్వాత కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉంది ఆ స్పైసీనెస్ ఎక్కువ ఉంది కానీ నేను వదలను అంటుంది టేస్ట్ చాలా బాగుంది కాకపోతే ఛాలెంజ్ కూడా యాక్సెప్ట్ చేశాను కాబట్టి స్లోగా తింటుంది ఎంతవరకు తింటుందో చూద్దాము అంటే పూర్తిగా చిన్న ఏజ్లో చిన్నది అంత స్పైసీనెస్ ఎప్పుడు ట్రై చేయలా త్రీ ఫోర్త్ తిన్నా కూడా చాలా గ్రేట్ అనుకోవాలి ఇంకా నేనైతే నార్మల్గా తింటాను కాకపోతే త్రీ ఫోర్త్ వరకు తిని కూల్ డ్రింక్ తాగుతూ అలా తిన్నా కూడా చాలా గ్రేట్ సో ఎంతవరకు తింటుందో నేను లాస్ట్ ఎంత మిగిలిందో
మిగిలితే ఎంత ఉందో చూపిస్తాను మీకు, మిగలకపోతే నో ప్రాబ్లం అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనండి, జస్ట్ ఇప్పుడు అది బిట్స్ బిట్స్గా తీస్తున్నాను అందుకే నేను వీడియోని. సాన్వి ఎంతవరకు తిన్నావు చూపించు ఒక్కసారి. ఓకే, దిస్ మచ్ ఈస్ రిమైనింగ్ అండి. ఇంతవరకు తినగలిగింది, స్పైసీనెస్ ఉన్నదంట, కూల్ డ్రింక్ కూడా అయిపోయింది. సో కొంచెం మంటగా ఉందని చెప్పేసి ఇక్కడ వరకు అదిగోండి మంట బాగా వస్తుంది, పాపం అరవట్లేదు. అరువు ఒకసారి అరవా. ఓకే, అరిచేంత లేదు, కాకపోతే తెల్లైపోతాను. హెవీగా ఉంది బాగా, చూడండి పీసెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇది హెవీగా ఉంది, కొంచెం స్పైసీనెస్ కూడా. ఎన్ని పీసెస్ ఇచ్చారు? ఓకే, త్రీ పీసెస్ ఇచ్చారు. అది కాకుండా టొమాటో దాంట్లో ఉన్న సాసెస్ అది కాకుండా హాఫ్ ఆఫ్ పీస్ అండి. చికెన్లో ఇది ఫుల్ పీస్లో హాఫ్ ఆఫ్ పీసెస్ కింద మిగిల్చింది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి ఇంకా. సో దీన్ని ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము. అక్కడైనా సరే కౌశల్ ఉన్నాడు, సో ఇద్దరు షేర్ చేసుకుని జస్ట్ దాన్ని ఈ బర్గర్ని ఎండ్ చేద్దాము. ఈ ఛాలెంజ్ని ఎండ్ చేస్తున్నాను నేను, బర్గర్ని కాదు సారీ, ఛాలెంజ్ని ఎండ్ చేస్తున్నాము. ఇంతవరకు తినగలిగింది చూశారు కదండి. ఓకే సాన్వి, ర్యాపప్ చేసే, దీంట్లో ఈ కవర్లో పెట్టేసేయి, మిగతాది ఫోల్డ్ చేసి పెట్టేసేయి. టిష్యూ ఎక్కడుంది? ఓకే ఓకే, ఇదిగో టిష్యూస్, టూ టిష్యూస్ దాకా ఉన్నాయి. అలా కాదు సాన్వి, దాంట్లో ర్యాప్ చేసేసి ఒక బర్గర్ లాగా ర్యాప్ చేసేసి కవర్లో పెట్టేయచ్చు. నువ్వు కూల్ డ్రింక్ రిమైనింగ్ తాగేసావు అనుకో, మిగతాది జస్ట్ కొంచెం ఉంది సాసెస్ది లిక్విడ్ కదా, దాన్ని జాగ్రత్తగా పెట్టేసాను. ఓకే, ఆ పీస్ వరకు పెడుతుందండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా, ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్ని మిగిలినవి, స్పైసీగా ఉన్నాయి అవి కూడా. సో మెయిన్ ఏంటంటే హెవీ అయిపోయింది. సాన్వి నైట్ టైం చాలా లైట్గా తీసుకుంటుంది, ఈరోజు ఛాలెంజ్ గురించి అంత తిన్నది మ్యాక్సిమం. సో ఇంతవరకు ఇదిగోండి టెక్సస్ చికెన్ది ఎండ్ చేస్తున్నాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలా ఏదైనా ఛాలెంజెస్ ఉంటే ఇంకా ముందు ముందు చేస్తుందంట సాన్వి అయినా సరే, నేనైనా సరే, ఇద్దరం చేస్తాం. ఇంకా ఇలాంటి వీడియో మీకు ఎలా అనిపించింది అని సహారాకు వచ్చాము, ఈ మాల్కి వచ్చాము, ఈ మాల్ చాలా సార్లు చూపించాము, మాకు 10 మినిట్స్ వాక్. ఓకే, ఇప్పుడు సాన్వి ఛాలెంజ్ చేసింది, నాకు ఛాలెంజ్ ఇచ్చిందేమో చాలా సింపుల్ ఛాలెంజ్, ఇది చాలా హెవీ ఛాలెంజ్. సాన్వికి నైట్ టైం తినే ఫుడ్కి ఇది డబల్ ఉందండి. సో 3/4 అవగొట్టింది, ఇంకా 1/4 మిగిలింది. సో ఈ ఛాలెంజ్ మీకు ఎలా అనిపించింది, వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఓకేనండి, నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాం ఇద్దరం కలిసి, సాన్వి అండ్ నేను. ఓకేనండి, బాయ్ బాయ్.